నమస్తే, డెక్కన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నవీన్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. సైనిక సంక్షేమ బోర్డులను బలోపేతం చేస్తాం, ప్రత్యేక నిధులను ప్రకటించిన సీఎం కేసీఆర్. నగర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామన్న మంత్రి కేటీఆర్, మూసీ నది సుందరీకరణకు కట్టుబడి ఉన్నామని వ్యాఖ్య. వరంగల్లో ఆకట్టుకుంటున్న కైట్ ఫెస్టివల్, నింగికేసిన రంగురంగుల పతంగులు. యూపీలో సమాజ్వాదీతో కుదిరిన కాంగ్రెస్ పొత్తు, త్వరలో పూర్తి కార్యాచరణ వెల్లడిస్తామన్న గులాబ్ నబీ ఆజాద్. కాశ్మీర్ లోయలో భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు, తాత్కాలికంగా మూతపడ్డ శ్రీనగర్ జమ్మూ హైవే. ఇక వార్తా వివరాలకు వెళ్తే, దేశంలో ఎక్కడా లేని విధంగా సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు శాసనసభలో ప్రసంగించిన ఆయన, సైనికుల సంక్షేమం సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. సైనికులు ఎంతో సాహసంతో సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారని సీఎం స్పష్టం చేశారు. దేశ భద్రత కోసం సైనికులు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం సైనికుల సంక్షేమంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ప్రత్యేక నిధి ద్వారా విధి నిర్వహణలో కొనసాగుతున్న సైనికులు, మరణించిన సైనికుల కుటుంబ సభ్యులు, యుద్ధంలో ఉన్న క్షతగాత్రులైన వారు, అంగవైకల్యం పొందిన వారు, మాజీ సైనికులు ప్రయోజనం పొందుతున్నారని వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు. సంక్షేమానికి సంబంధించిన అంశం అధ్యక్ష, భారతదేశ భౌగోళిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు సైనికులు తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. రక్తం గడ్డ కట్టించే చలిలో అయినా, దేహాన్ని దహించే ఎడారి ఉష్ణోగ్రతలోనైనా, ఆక్సిజన్ సరిగ్గా అందని శిఖరాగ్రాల మీదనైనా, ఎక్కడైనా సరే ఎన్నో కష్టాలు భరిస్తూ ఎంతో సాహసంతో సరిహద్దుల్లో సైనికులు కాపలా కాస్తున్నారు. వారి త్యాగనిరతి వల్లనే దేశ పౌరులు భద్రతతో జీవించగలుగుతున్నారు. తాము పుట్టి పెరిగిన ప్రాంతానికి తల్లిదండ్రులకు భార్యాబిడ్డలకు దూరంగా ఉంటూ జీవితంలో ఎక్కువ భాగం దేశ రక్షణలోనే నిమగ్నమవుతున్నారు. ఒక్క సరిహద్దులోనే కాదు, దేశంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా మేమున్నామని సైనికులు రంగంలోకి దూకుతున్నారు, సహాయక చర్యలు చేపడుతున్నారు. వారు తమ ప్రాణం కన్నా, తమ కుటుంబ క్షేమం కన్నా దేశాన్ని క్షేమంగా ఉంచడమే ప్రధానమని భావించి అహరహం శ్రమిస్తున్నారు. అటువంటప్పుడు వారి క్షేమాన్ని, వారి కుటుంబాల క్షేమాన్ని సమాజం తన బాధ్యతగా స్వీకరించాలి. అదే మనం వారికి చెల్లించే నిజమైన కృతజ్ఞత అవుతుంది. తెలంగాణ రాష్ట్రం సైనిక సంక్షేమంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలి. ఇందుకోసం ప్రజాప్రతినిధుల, ఉద్యోగుల స్వచ్ఛంద భాగస్వామ్యాన్ని కోరాం. వారి సహకారంతో ఒక సమగ్ర విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. హైదరాబాద్ మహానగరాన్ని ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో అన్నారు. ప్రతిపక్ష సభ్యులు చేసిన విమర్శలకు స్పందించిన మంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో మూడవ వంతు జనాభా హైదరాబాద్ మహానగరంలో ఉందని, అందుకే అభివృద్ధి విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో 45% జీడీపీ హైదరాబాద్ నుంచే వస్తుందని తెలిపారు. నగర పరిధిలో నూతనంగా ఏర్పడిన 10 కొత్త జిల్లాల్లో ఉన్నాయని తెలిపారు. దీంతో పాటు నగరంలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ 1 ర్యాంక్లో ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. అధ్యక్ష, భారతదేశంలో నూతనంగా ఏర్పడిన రాష్ట్రమైన తెలంగాణ గత 2.5 సంవత్సరాలలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం వివిధ నూతన చర్యలను చేపడుతున్నది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారి దార్శనిక నిర్ణయాత్మకమైన నాయకత్వం కింద హైదరాబాద్ నగరంపై ప్రత్యేక దృష్టితో తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా రూపాంతరపరచడానికి పరిపాలన సమర్థత, సేవల అందుబాటు యంత్రాంగాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో మార్పును తీసుకొని వస్తూ ఉంది. గంగా జమున సంస్కృతితో
శతాబ్దాల పురాతన నగరమైన హైదరాబాద్లో అన్ని సంస్కృతుల సంగమాలు మేళవింపులు చేరి ఉన్నాయి. నగర అభివృద్ధి ప్రక్రియలో అనేక సంస్థలు, పరిశోధనా సంస్థలు, విద్యా సంస్థలు, ఫార్మా పరిశ్రమలు, ఆరోగ్య పర్యాటక మున్నగు సంస్థలను నగరం ఆకర్షించుకున్నది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసాధారణ అభివృద్ధి హైదరాబాద్ను ఇదివరకే భారత సిలికాన్ వ్యాలీగా మార్చింది. వాస్తవిక విశ్వనగరంగా హైదరాబాద్ నగరాన్ని రూపాంతరపరచడానికి హైదరాబాద్ నగర సమ్మిళిత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పాలనలో మరింత పారదర్శకత, జవాబుదారితనంతో పౌరులకు మెరుగైన ఉన్నత సేవలను నగరంలో ఉన్న మూసీ నదిని శుభ్రం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు శాసన మండలిలో ప్రసంగించిన ఆయన మూసీ నదిని శుభ్రపరిచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మూసీ రివర్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే మూసీ సుందరీకరణకు పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఎక్కువ భాగం ద్రవ్య విడుదలు మూసీలోనే కలుస్తున్నాయని, హైదరాబాద్లో ఉన్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలికి తరలిస్తామని ప్రకటించారు. మూసీని శుభ్రపరిచేందుకు ప్రజల సహకారం కూడా కావాలని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో 8 ప్రాంతాల్లో మూసీ నదిలోని వాటర్ క్వాలిటీని మానిటర్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అది గండిపేట వద్ద, అదే రకంగా మూసారం బాగ్, నాగోల్, పీర్జాది కూడా, ప్రతాప సింగారం, పిల్లాయపల్లి, సూర్యాపేట రిజర్వాయరు, వాడపల్లి, ఈ 8 చోట్ల కూడా మన వాటర్ క్వాలిటీ టెస్టింగ్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నాం సార్. ఈ వాటర్ క్వాలిటీ టెస్టింగ్ కనుక మీరు చూసినట్టయితే మీరన్న ఆందోళనల్లో కొంత వాస్తవం కూడా ఉంది. చాలా చోట్ల ఈ వ్యర్థాలు, ముఖ్యంగా ఈ కాలుష్యకారక పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వెలువడుతున్నాయని కంప్లైంట్స్ వచ్చినప్పుడు వాటిని గుర్తించి 2016 ఒక 8 కంపెనీలకి మెస్సర్స్ శివపార్వతి పౌడరింగ్ కోటింగ్ లిమిటెడ్, బోయిన్పల్లి, వివిన్ ల్యాబొరేటరీస్ కుత్బుల్లాపూర్, సాయి తేజ డ్రగ్స్ పోచంపల్లి నల్గొండ, దీపక్ నైట్రేట్స్ జీడిమెట్ల రంగారెడ్డి, స్మైలాక్స్ ల్యాబొరేటరీస్ జీటిమెట్ల, అదే రకంగా హైదరాబాద్ కెమికల్స్ లిమిటెడ్ బాలానగర్, అదే రకంగా వైటల్ సింథటిక్ ల్యాబ్స్ దూలపల్లి, లాఫ్టీ ల్యాబ్స్ పాషమైలర్, 8 కంపెనీలకు కూడా మనం క్లోజర్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ రాత్రిపూట డంపింగ్ ఏదైతే జరుగుతూ ఉందో ఈ పొల్యూటెంట్స్ది, దాన్ని అరికెట్టేదానికి నైట్ పెట్రోలింగ్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఆన్లైన్ మేనిఫెస్ట్ సిస్టమ్ కూడా ఒకటి పెట్టాం, తద్వారా వీటిని నివారించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా హైదరాబాద్లోని 93% సీవేజ్, హైదరాబాద్ మహానగరంలో 1400 ML పైన రోజు సీవేజ్ ఉత్పత్తి అవుతూ ఉంటే, ద్రవ వ్యర్థం ఉత్పత్తి అవుతూ ఉంటే లిక్విడ్ వేస్ట్, అందులో 93% ఆటోమేటిక్గా బై గ్రావిటీ మూసీలోకి వస్తూ ఉంది దేశం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి అసెంబ్లీలో తెలిపారు. ముందుగా ఏజెన్సీ ప్రాంతాల్లో అమ్మఒడి కార్యక్రమం ప్రారంభించామని వివరించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంపు లక్ష్యంగా అమ్మఒడి కార్యక్రమం ఏర్పాటు చేశామని, మెటర్నిటీ ఆసుపత్రుల్లో సదుపాయాలను మెరుగుపరిచామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు పెరిగాయని, ఇక అన్వాంటెడ్ సర్జరీలను కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని లక్ష్మారెడ్డి తెలిపారు. అంటే అమ్మఒడి కార్యక్రమాన్ని అమలు చేయడం ముఖ్య ఉద్దేశం ఈ హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్ డెలివరీ పెంచడానికి ఉద్దేశం. అంటే గతంలో హోమ్ డెలివరీస్ కావడం కానీ, ఇంకా కొన్ని గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికి కూడా హోమ్ డెలివరీస్ అవుతూ ఉన్నాయి. ఇట్లా కాకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళని చెక్అప్స్ కానీ తర్వాత డెలివరీస్ కానీ హాస్పిటల్ తీసుకుపోయే దిశగా మొదటగా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అధ్యక్ష. అంటే దాంతోపాటు తొందరలోనే అన్ని రాష్ట్రమంతా కూడా ఈ కార్యక్రమాన్ని విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గౌరవ సభ్యులు అడిగినట్టుగా వారి వారి ప్రాంతాల్లో ఇంకెక్కడైనా వెహికల్స్ అవసరం ఉంటే వాటిని కూడా అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెంచే దిశగా మనందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ పరంగా ఎన్నో స్టెప్స్ తీసుకున్నాం. మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ లేబర్ వార్డ్స్ని కానీ తర్వాత లేబర్ రూమ్స్ కానీ పూర్తిస్థాయిలు ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఫెసిలిటీస్ కల్పించినాం. అంటే మెల్లమెల్లగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ డెలివరీస్ పెరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. గతానికి ఇప్పటికి పోలిస్తే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఇప్పటికీ. మరి అట్లాగే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ పెరిగే దిశగా, ఎందుకంటే ఈ బీద ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మరి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లేరు కాబట్టి మరి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ పెంచే విధంగా ఎంకరేజ్ చేయడానికి అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుంది.
గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. గీత సొసైటీలో గీత కార్మికులందరికీ సభ్యత్వం ఇప్పిస్తామని, హరితహారంలో భాగంగా ఈత తాటి మొక్కలు నాటామని అసెంబ్లీలో వివరించారు. ఇప్పటి వరకు 54 లక్షల మొక్కలు నాటామని, రాబోయే రోజుల్లో ఈత తాటి మొక్కలు ఎక్కువగా నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. తాటి చెట్ల నరికివేత వారిపై చర్యలు తీసుకుంటామని, గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా పెంచే యోచనలో ఉన్నామని ఆయన వెల్లడించారు. ఇక తాటి చెట్లు ఎక్కేందుకు యంత్రాలను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేరళలో తాటి చెట్లు ఎక్కేందుకు ఉపయోగిస్తున్న యంత్రాల విధానాన్ని పరిశీలించిందని పద్మారావు వివరించారు. కార్మికులకు ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడ సభ్యత్వం ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏమాత్రం అబ్జెక్షన్ లేదు. ఈసారి హరితహారంలో దాదాపుగా 54 లక్షల ఈత తాటి చెట్లను నాటడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా 2 కోట్ల మొక్కలు రాబోయే సంవత్సరం నాటుతాం. దాని తర్వాత సంవత్సరం 5 కోట్ల తాటి ఈత చెట్ల మొక్కలు నాటుతాం. నా దృష్టికి వచ్చే ప్రతి ఇష్యూను కూడా తొందరలోనే పరిష్కరించి ఈ గీత కార్మిక సోదరులకంతా మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వం అండగా నిలుస్తుంది. హైదరాబాద్ నగరాన్ని విషాద నగరంగా మార్చొద్దని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. నగర రోడ్లపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రిలయన్స్, టాటా కంపెనీలు తమ అవసరాల కోసం రోడ్లను తవ్వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ భద్రతల మధ్య రోడ్లను తవ్వుతుండడం ఆవేదన కలిగిస్తుందని చెప్పారు. రోడ్ల తవ్వకాలను నిరసిస్తూ ధర్నాలు చేస్తే అరెస్టులు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక రోడ్లు, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నగర రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందన్న కిషన్ రెడ్డి, కొత్త రోడ్లు వేసే ముందు పాత రోడ్లను బాగు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విశిష్టత మన భాగ్య నగరానికి ఉన్నదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి హైదరాబాద్లో ఉండేటువంటి భాష, ఇక్కడ అన్ని వర్గాలను కలుపుకొని పోయేటువంటి తత్వము, ఏ భాషనైనా ఏ వర్గం వారినైనా హైదరాబాద్ ప్రజల్లో ఇముడుచుకునేటువంటి శక్తి హైదరాబాద్కు ఉంది. కాబట్టే మరి హైదరాబాదు చాలా మంచి నగరంగా పేరు పొందింది. ఏ రాష్ట్రం వారైనా, ఏ జిల్లా వారైనా, ఏ దేశం వారైనా చివరకు హైదరాబాద్లో మరి దర్జాగా బతుకోవచ్చు. అధ్యక్ష, మనం ఆ దేశంలో అనేక నగరాలు చూసాం, ప్రపంచంలో చూడండి. న్యూయార్క్ తీసుకున్నా, లేకపోతే వాళ్ళు చెప్తున్నటువంటి అనేక నగరాలు, మన ప్రభుత్వం చెప్తుంది డల్లాస్ చేస్తాము అని చెప్తారు. అది ఏ నగరానికి లేనటువంటి ప్రాధాన్యత నగరం అనుకున్నది. ఏదో నగరంలో చలి ఉంటుంది, మంచు ఉంటుంది, మరి దుమ్ము ఉంటుంది, పొల్యూషన్ ఉంటుంది, ట్రాఫిక్ సమస్య ఉంటుంది. కానీ అటువంటి ఏ సమస్య లేనటువంటి నగరం ఏదైతే ఉంది అంటే అది హైదరాబాద్ నగరం. మన దేశంలో కానీ ప్రపంచ పాఠశాలలకు వెళ్లాలంటే నేటి తరంలో చిన్నారులు కేజీల కొద్దీ బరువును మోయాల్సి వస్తుంది. పుస్తకాలు, ఇతర వస్తువులతో కూడిన బ్యాగులను స్కూలుకు మోసుకెళ్తూ వీపులు చింతపండు చేసుకుంటున్నారు. ఇది ఏ స్కూల్లో అయినా జరిగితే తతంగమే. అయితే ఆ ప్రాంతంలో చిన్నారులకు మాత్రం ఇంతకంటే పెద్ద అవస్థే ఇంకొకటి ఉంది. స్కూల్కు వెళ్లాలంటే నిత్యం సాహసం చేయాల్సిందే. అది కూడా నీటిలో దుస్తులు విప్పి వాటిని బ్యాగ్తో కలిపి నెత్తిన పెట్టుకుని ఛాతి వరకు వచ్చే వాగు నీటిలో నెమ్మదిగా కలుపుతూ ఆ వాగును దాటి వెళ్ళాలి. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో సిగ్మా ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఫోటోగ్రఫీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 5 గురికి మంత్రి కేటీఆర్ బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, జర్నలిస్టులకు అవార్డులను ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్ట్ అందరికీ అకడేషన్లు కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కల్పించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. తర్వాత మళ్ళీ ఆయన సంస్మరణ సభ బజర్లీస్ రోడ్ నెంబర్ 13లో జరిపినప్పుడు చాలా వివరంగానే అప్పుడు ఫోటోగ్రఫీలో వాళ్ళతో కలిసి పాల్గొన్నాను. అంతకన్నా ముందు 20 ఏళ్ల క్రితం బండేజన్ బాబు గారు సిరిసిల్లో 3 రోజులు ఫోటోగ్రఫీ ట్రైనింగ్ లేదా క్యాంప్ పెట్టినప్పుడు, అలాగే కొరట్లో పెట్టినప్పుడు కూడా ఫోటోగ్రఫీ సంబంధించిన పాల్గొన్నాను. అలా కొన్నిటిలో పాల్గొన్నాను. అలాగే పూనా ఫిల్మ్ స్ట్రీట్లో కూడా ఒక 4 రోజుల పాటు చేసిన ట్రైనింగ్లో ఫోటోగ్రఫీ గురించి కూడా 3 రోజులు మాకు క్లాసులు ఇవ్వడం జరిగింది. అట్లా స్టూడెంట్గా ఫోటోగ్రఫీ గురించి కొద్దిగా అలా ప్రవేశం ఉంది. దాన్ని ఫోటోగ్రఫీలో ఉండే వీడియోలు ఉండే సినిమాలు ఉండే అంశాలని కథల్లోకి తీసుకెళ్ళి కథా ప్రక్రియలో ఏమైనా మార్పులు చేర్పులు అప్డేట్ చేసుకోవడం బాగుంటుందని చెప్పి చేసుకోవడం జరిగింది. మరొక ఆప్తుడు
ఒక సోదరుడు లాంటి పెద్దన్న లాంటి వ్యక్తి తౌటు నాగభూషణం గారి పేరు మీద కూడా మరి ఈరోజు అవార్డ్స్ కూడా ఇస్తున్నారని చెప్పారు. చాలా సంతోషం, ఎందుకంటే చాలా ఘనమైన కాంట్రిబ్యూషన్ సమాజానికి, అదే రకంగా మాలాంటి యువకులు ఎంతమందికో ఇస్తూ కూడా నాగభూషణం గారు లాంటి పాత్రికేయులు కానీ, ముఖ్యంగా ఫోటోగ్రఫీలో ఉండే మా ఫోటోగ్రాఫర్ జర్నలిస్టులు మిత్రులు కానీ ఎన్నో సందర్భాల్లో తమ ఒక్క మాటతో, తమ ఒక్క ఛాయాచిత్రంతో ఎన్నోసార్లు లక్షల మందిని ఉత్తేజితులను చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో ఒక మహాకవి అన్నట్టు ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అనే మాట ఏదైతే చెప్పారో, పాత్రికేయ మిత్రులు ఎన్నో సందర్భాల్లో ఆ మాటను వాస్తవం చేసి రుజువు. పెట్రోల్ గ్యాస్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలని మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన ఇంధన సంరక్షణ క్షమత మహోత్సవంలో ఈటల పాల్గొన్నారు. దేశ బడ్జెట్లో మూడో వంతు నిధులను ఇంధనానికే కేటాయించాల్సి వస్తుందని అన్నారు. పెట్రోల్ ఉత్పత్తుల వాడకం పెరిగి ప్రజలు కాలుష్యం బారిన పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇంధనాన్ని అధికంగా దిగుమతి చేసుకోవడం వల్ల దేశీ మార్గ ద్రవ్యం ఎక్కువగా ఖర్చు అయిపోతుందని చెప్పారు. స్వచ్ఛమైన గాలి కోసం చెట్లు పెంచడం ఎంతో ముఖ్యమో, ఇంధనాన్ని పొదుపు చేయడం అంతే ముఖ్యమని వివరించారు. చిన్న చిన్న పనులకు సైకిల్ను వినియోగించాలని, గమ్యస్థానాలకు చేరుకోవాలంటే సొంత వాహనాల కంటే ప్రజా రవాణానే ఎక్కువగా ఉపయోగించుకోవాలని వెల్లడించారు. అనేక రకాల సమాజానికి సూచనలు సలహాలు ఇచ్చే పద్ధతిలో పెయింటింగ్ వేసి ప్రైజులు పొందినటువంటి విద్యార్థులకు, ప్రశ్నితులందరికీ నమస్కారం. జై తెలంగాణ. 2016 జనవరి 15 తారీఖున అనుకుంటా దీన్ని ఆరంభించుకున్నాం. సంవత్సర కాలం పాటు ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకి ఉత్సవాలు నిర్వహించుకున్న దేశవ్యాప్తంగా ఇక్కడ ప్రైజులు పొందిన ప్రతి విద్యార్థి వేసినటువంటి పెయింటింగ్స్లో ప్రకృతిని కాపాడుకుందాం అనేటువంటి మెసేజ్ తప్ప ఇంకొక మెసేజ్ ఎక్కడ లేదు. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా వెలగాలి అని అంటే ఆ వెలిగించే ఇంధనం మనకు కావాలి. ఇంధనం తక్కువైపోతే వెలుగు ఆగిపోతుంది. కాబట్టి ఇంధనాన్ని ఎల్లకాలం వెలిగించేదానికి ఉపయోగిద్దామన్నటువంటి ఒక భావనను, ఒక స్ఫూర్తినిస్తూ ఇవాళ ఇంధనం సంరక్షణ క్షమత మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. రీడిస్కవరింగ్ తెలంగాణ పేరిట అంతర్జాతీయ సెమినార్ హైదరాబాద్లో జరిగింది. తెలంగాణ రాష్ట్ర పురావస్తు మ్యూజియం శాఖ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల భవనంలో ఈ సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి అజ్మీరా చందులాల్, తెలంగాణ శాఖ ప్రభుత్వ సలహాదారుడు పాపలాల్తో పాటు ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ చైర్మన్ ఎం వేదకుమార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో అత్యంత ప్రాచీనమైన కట్టడాలు, నాణ్యాలు తదితర విశేషాలతో కూడిన చిత్రపటాలను, నమూనాలను ఉంచారు. మరి ఎక్కడ చూసినా తెలంగాణ ప్రాంతంలో అద్భుతమైనటువంటి దేవాలయాలు, శివాలయాలు, అద్భుతమైనటువంటి కట్టడాలు, ఆ రోజు పరిపాలించిన రాజుల యొక్క నివాసాలు, గృహాలు, ఇవన్నీ చరిత్రాత్మకమైనటువంటి కట్టడాలతో కూడినటువంటి మన కొన్ని సందర్భాల్లో కొన్ని పుస్తక పాఠాలు ఇవి చదువుకోవడం కూడా జరిగింది. దాన్ని పరిశీలన చేసి శోధించి ప్రజలకు వెలుగులో తేవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రపంచ సాహి సదస్సును ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ఆనాటి నాణ్యాలు చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి. చిన్నగా ఉన్న నాణ్యాలు కానీ దాని వాల్యూ చాలా గొప్పగా ఉంది. దీంతో ఈ యొక్క హైదరాబాద్ దక్కన్ ప్రాంతం యొక్క ఆర్కియలాజికల్ యొక్క విశిష్టత, చరిత్ర, సంస్కృతి అనే విషయాల్ని ఎన్నో వెలికి తీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సెమినార్లో ఇతర దేశాల నుంచి, భారతదేశం నుంచి కాక
తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప ప్రకటించారు. తాను రాజకీయాల్లోకి రావాలని అన్నా డిఎంకే కార్యకర్తలు కోరుకుంటున్నారని, వారు తనపై ఉంచిన నమ్మకాన్ని బొమ్ము చేయనని దీప పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తమిళ ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు ఆమె. அனைத்து தரப்பினரையும் உலகளாவிய மக்களையும் நான் சந்தித்து கருத்துக்களை பரிமாறிக்கொண்டிருக்கிறேன், பணியாற்றியிருக்கிறேன். மனித குலம் என் குலம், இதை தயவு செய்து புரிந்து கொள்ளுங்கள். ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య పొత్తు ఖరారైనట్లు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. పొత్తుకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. అఖిలేష్ నేతృత్వంలో ఇరు పార్టీల ఉమ్మడి కార్యాచరణ ఉంటుందని ఆయన తెలిపారు. అఖిలేష్ నేతృత్వంలో కాంగ్రెస్ పనిచేస్తుందని ఆజాద్ స్పష్టం చేశారు. रिजल्ट का और हम भी इंतजार कर रहे थे कि वो फ्री हो जाएं इससे. अब उससे फ्री हो गए, जो टेंशन था वो फ्री हो गया और मुझे लगता है कि अगले 24 घंटे या సోషల్ మీడియాలో వస్తున్న అశ్లీల చిత్రాల వీడియో ఆధారంగా ఆరుగురికై పోలీసులు కేసు నమోదు చేశారు. జయశంకర్ వెంకట్రావుపూర్ మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన రాము సంపత్ ఈ నెల 8న 12 ఏళ్ల బాలుడికి తీసుకెళ్లి అసభ్యకరంగా వీడియోలు చిత్రీకరించినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు. మధ్యాహ్నం కొంతమంది అన్నకొంతలోపు నారాయణపురం గ్రామానికి చెందిన చిన్న పిల్లలను వాళ్ళు కష్టం చేసుకున్న లక్ష్యంగా అసభ్యకరంగా వారిని ఉంచి ఒక పాటలు చేసి ఒక వీడియో రికార్డ్ చేయడం జరిగింది. అది దాన్ని వాట్సాప్ దాంట్లో అప్లోడ్ చేయడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసి పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల పరిధి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో రహదారి భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు సూచనల గురించి రెండు జిల్లాల పరిధిలోని పోలీసు ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. ఈ మేరకు పెద్ద ఎత్తున హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు పోలీసులు. హెల్మెట్ ధరించి బైక్ నడిపిన వారిని పోలీసులు అభినందించారు. దీంతోపాటు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. ప్రమాదాలు నివారించడం అందరి బాధ్యత అని సిపి పేర్కొన్నారు. ఏ విధంగా సిగ్నలింగ్ సిస్టమ్ ఉందో అదే విధంగా రోడ్ సేఫ్టీ వీక్లు కూడా కావాలి. మన రోడ్ సేఫ్టీ గురించి మాట్లాడితే ఎంటైర్ రోడ్ సేఫ్టీ 3 E's పైన ఆధారపడి ఉంది. 3 E's. ప్రముఖ నటుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చెన్నైలోని మెరీనా బీచ్ సమీపంలో ఎంజీఆర్ సమాధి వద్ద తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరుసెల్వంతో పాటు పలువురు మంత్రులు అన్నా డిఎంకే కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు. మెరీనా బీచ్కు తమిళ ప్రజలు భారీగా చేరుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు స్మరించుకున్నారు. ఇక పార్టీ కార్యాలయంలో పేదలకు చెక్కులు పంపిణీ చేశారు అన్నా డిఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ. ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. పొగమంచు దట్టంగా కురుస్తుండటంతో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ప్యాట్నీ టాప్ జవహర్ టర్నల్ వద్ద మంచు దట్టంగా కురుస్తుంది. పొగమంచు కారణంగా 2 రైళ్లను రద్దు చేశారు. 6 రైళ్ల వేళల్లో మార్పులు, 17 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక చలి ప్రభావంతో ప్రజలు వణికిపోతున్నారు. చలి మంటలు వేసుకుని కాచుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో చలి కాచుకునేందుకు వీలు లేకపోవడంతో ప్రజలు బయటికి రావడానికి భయపడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం.
సైనిక సంక్షేమ బోర్డులను బలోపేతం చేస్తాం. ప్రత్యేక నిధులను ప్రకటించిన సీఎం కేసీఆర్. నగర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామన్న మంత్రి కేటీఆర్, మూసీ నది సుందరీకరణకు కట్టుబడి ఉన్నామని వ్యాఖ్య. వరంగల్లో ఆకట్టుకున్న కైట్ ఫెస్టివల్, నింగికేసిన రంగురంగుల పతంగులు. యూపీలో సమాజ్వాదీతో కుదిరిన కాంగ్రెస్ పొత్తు, త్వరలో పూర్తి కార్యాచరణ వెల్లడిస్తామన్న గులాం నబీ ఆజాద్. కాశ్మీర్ లోయలో భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు, తాత్కాలికంగా మూతపడ్డ శ్రీనగర్ జమ్మూ హైవే. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.